చేస్తున్నాడు. ఇది వ్యక్తి, ఇది వ్యక్తిగత దాడి, వ్యక్తిగత వ్యక్తిగత కక్షలుగా మారింది. నిన్ను ఎట్లా కూడా ఓడిస్తా, నువ్వు నన్ను ఎలా ఇబ్బంది పెట్టావు, నేను అలా ఇబ్బంది పెడతాను ఇతను, నువ్వు బలోపేతం అయితే నాకు ఇబ్బంది అని అతను. ఇది వ్యక్తిగత కక్షలుగా మారటం వలన చూడండి ఇవన్నీ ఈ రోజున మనం ఎన్ని చూస్తున్నాం ఈ వాతావరణం. దీనికి మొదలు ఈ ఆర్చం పోసింది జగన్మోహన్ రెడ్డి గారే. మేము బయట సామాజిక ఉద్యమాలు ఉండే మనిషికి చెప్తున్నా, అప్పుడు మొదటి నుంచి అంటానే ఉన్నాడు, నాకు అధికారం మీద నాకు ఏవలేదు, ప్రజా సమస్యల మీద ముందు పోతున్నాం, మేము ఇష్యూస్ ఎవడు మీ ముందు పెడతాం, సాల్వ్ చేయండి, 150 సీట్లు వచ్చినాయి, మీరు మంచి చేయండి, మళ్ళీ కూర్చోండి, ఎవడు ఉందన్నాడని చెప్తూనే ఉన్నాడు. వాళ్ళు అది వదిలిపెట్టి ప్రజా సంక్షేమాన్ని వదిలిపెట్టి అధికార ప్రతిపక్షాలను ఎలా దెబ్బ కొట్టాలా, ఎలా నిర్వీర్యం చేయాలా, అసలు రాష్ట్రంలో ఉంటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళు చేస్తున్న పనులే ఈ రోజున మిగతా ప్రతిపక్షాలందరూ ఏకమవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ మిగతా పార్టీలన్నీ ఏకమైనవి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ అధికారంలో ఉంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు, టిఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం ఏకమైనవి. ఎందుకయ్యారు, నాన్నగారు నడకపోయారా? రాజశేఖర రెడ్డి గారు మీరు ఎందుకయ్యారండి? మీరు చాలా బలవంతులు కదా, మీరు టీఆర్ఎస్ ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, కమ్యూనిస్ట్ ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, మనం సింగిల్గా వెళ్ళాలా సింహాలం అని చెప్పి అనుకోవచ్చు కదా ఆ రోజున. ఇది అది ఎట్లా ఉంటుందంటే అధికారంలో ఎవడున్నా వాడిని ఢీ కొట్టడానికి సహజంగా మిగతా ప్రతిపక్షాలను ఏకమవుతాయి. వాళ్ళు ఏకమవుతారో దొల్లుతారో వీళ్ళకి ఎందుకయ్యా? మీరు ప్రజలు మంచి చేయండి, మంచి చేసి మళ్ళీ గెలవండి. ఎవడొస్తున్నాడు, ఆడతో దూరాడు, ఈడు తమ్ముడు పోయాడు, వాడు వాడు పక్కన పోయాడు, ఇవన్నీ ఎందుకండి? ఆడవాళ్ళు మాట్లాడతారు ఇవన్నీ. మీరు మంచి చేయండి, మీరు గెలవండి. పోయిన ఎలక్షన్స్ లో కూడా విన్నా, ఎంతసేపటికి మీరు పవన్ కళ్యాణ్ ఓటేస్తే చంద్రబాబు నాయుడు చేసినట్టే. ఇదే పంచాయతీ ఎవరు పోయినా, ఇదే రాజకీయం. రాజకీయం స్ట్రైట్గా చేయండి, తమ్ముగా చేయండి, నిజాయితీగా చేయండి. మీరు ప్రజలు మిమ్మల్ని నమ్మారు, మా కాపులు నమ్మారు మిమ్మల్ని, రిజర్వేషన్ చేయాలన్నా నమ్మారు. అదే మా వాళ్ళ గొప్పతనం, మా పెద్ద హృదయం అయితే మాది. కాబట్టి మీరు చేయండి, ప్రజలు మంచి చేయండి, ముందుకెళ్ళండి. రేపు ప్రతిపక్షాలు సహజం. ఈరోజు నరేంద్ర మోడీని దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న అన్ని పార్టీ లేకపోతాయి. ఎవడు అధికారంలో ఉంటే వాడిని ఢీ కొట్టడానికి ఒక శక్తి సాధు కానీ మీతో లేకపోతారు, అది సహజం. రేపు ఆయన 100 కోట్లు అవలేలుగా పెడతారు కాన్స్టిట్యూన్సీకి, జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ దగ్గర ఈడ్చు కొట్ట 5 కోట్లు 10 కోట్లు కూడా లేవు ఖర్చు పెట్టుకోవడానికి. ఇప్పుడు ఏం చేస్తారు, మిగతా శక్తులు అన్ని ఏకమవుతాయి, ఏకమయ్యే పని చేసుకోవాలి. ఆ ఏకమైనట్టు ఆయన చేసుకొస్తున్నాడు, వ్యక్తిగత కక్షలు పెంచుకునేటట్టు చేస్తున్నాడు. దాడి దాడి దాడి, ప్రతిరోజు దాడి. నిన్న కూడా చెప్పాడు కదా సత్తిరపల్లిలో, ముందు రోజు పర్మిషన్ ఇచ్చాను అన్నారంటే పొద్దున కారు తీపోతుంటే మీకు పర్మిషన్ లేదు, నువ్వు రావడానికి వీలేదన్న. ఏది పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వటానికి, చచ్చిపోయిన రైతులు డబ్బులు ఇవ్వటానికి దాని మళ్ళీ పర్మిషన్లా? ఎవడన్నా మధ్యలో ఆపి గజబానే వస్తే నీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు? నిన్ను క్రీడ